హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే సాంబార్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. దానికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. బెండకాయ శుభ్రం కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఆనపకాయ, పీల్ చేయకుండానే వేసుకుంటే బాగుంటుంది సాంబార్కి, అందుకే నేను తీయలేదు. ములక్కాడ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బీన్స్, వంకాయలు ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, కొంచెం కొబ్బరి కూరు తురుము పెట్టుకున్నాను. ఇంగువ, సాంబార్ తాళింపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇది సాంబార్ మిక్స్ అండి. ఇప్పుడు సాంబార్ మిక్స్ వేసి చేసి చూపించబోతున్నాను. నా వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, చూడని వాళ్ళైతే ఒకసారి నా ముందు పెట్టిన వీడియోలు చూడండి. అందులో సాంబార్ మిక్స్ ఎలా చేయాలో నేను చూపించాను, ఒకసారి అది చూడండి. ఇప్పుడు సాంబార్ ఎలాగా చేయాలో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దామండి. మొదటగా మట్టిదాకా తీసుకున్నాను నేను, ఇంకా స్టవ్ వెలిగించలేదు. ఈ కాయగూర ముక్కలన్నీ ఒకటొకటి వేసేసుకుందాం. యానప్పే ముక్కలు, బెండకాయ, ములక్కాడ, బీన్స్, టమాటా, ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇట్లా తగినంత పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుని ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుని ఇందులో వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఒక మూత పెట్టేసుకుని వెళ్ళింది ఉడికించుకుందాం. కాయగూర ముక్కలన్నీ ఉడికిపోవాలి. అంటే ఎప్పుడు ఒకే విధంగా చేసే కంటే ఒకసారి ఇలా చేద్దాం, ఇలా ట్రై చేద్దాం, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది టేస్ట్, అందుకే మీకు కూడా చెప్తున్నాను. అంటే కొంచెం మంది ఫ్రై చేసుకుని కాయగూర ముక్కలన్నీ ఫ్రై చేసి వండుతారు, ఇలా ఉడకబెట్టి కూడా వండుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. కాయగూర ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇంకా ఉడకాలి, మూత పెట్టుకుని ఉడికించుకుందాం. కాయగూర ముక్కలు అయితే ఉడికిపోయినాయండి. సాంబార్ మిక్స్ ఉంది కదా, ఇది వేసేసుకుందాం. ఇది 5-6 స్పూన్లు వేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని ఒకసారి బాగా ఉడకనిద్దాం. సాంబార్ మిక్స్ వేసాం కదా, చూసారు ఎలా ఉడికి చిక్కబడిందో, సాంబార్ ఎంత చిక్కబడిందో చూడండి. ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం. ఇక్కడ కొంచెం చింతపండు వేసేసుకుందామండి.
కొంచెం వాటర్ వేసుకుందాం. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది, ఉప్పు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం. ఇందాక బెల్లం చెప్పడం మర్చిపోయాను, బెల్లం కూడా వేసుకుందాం. ఒక చిన్న ముక్క బాగా మరగనిద్దాం. సాంబార్ అయితే బాగా మరుగుతుందండి. కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి తురుం పెట్టుకున్నాం కదా, కొబ్బరి కూడా వేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలిపిస్తుందాం. చిన్న కడాయి పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు వేగాలి, లేకపోతే చేదు వచ్చేస్తాయి. ఉల్లిపాయ వేసుకుందాం. వెల్లుల్లి కరివేపాకు కూడా వేసేస్తాము. ఎండుమిర్చి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది సాంబార్కి. కట్ చేసుకుని వేసుకునే కంటే ఇలా బాగుంటుంది. ఇంగువ వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. తాలింపు అయితే వేగిపోయింది. సాంబార్ ఇందులోకి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తాలింపు ఇందులోకి వేసేసుకుందాం. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సాంబార్ తీసేసుకుందామండి. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర వేసేసుకుందాం. కొబ్బరి కూడా వేసేసుకుందాం. అంతే రెడీ అయిపోయిందండి
సాంబార్ మిక్స్తో సాంబారు రెడీ అయిపోయింది. ఎలా ఉందో ఇంటి దగ్గర మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి.